దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడును మన కొరకు సకలమును చేయగలిగిన సర్వశక్తిమంతుడైన యేసయ్య మన పక్షమునందు మనకు సహాయకుడై ఉండి మన మనోభీష్టమును సఫలము చేయుచు మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను, విజ్ఞాపన మనవులను మానక అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనలను ఎదుర్కొని మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన మేలులు మనకు దయచేసి మనము చేయునదంతయు సఫలపరచి మన ఆలోచన యావత్తును నెరవేర్చి మనకు తృప్తికరమైన జీవితమును దయచేయాలంటే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి నిర్దోషముగా నడుచుకొనుచు ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తనను కలిగి జీవించుచు మన చింతలన్నిటినీ, మన పనుల భారమును, మన ఉద్దేశములన్నిటినీ ఆయన మీద మోపాలి. అప్పుడు మన త్రోవలన్నీ సరళము చేయబడతాయి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నా మేసయ్యా. మీరు మా ఉద్దేశములన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.